మెస్లోలాగా మంచి రుచికరమైన టమాటా పప్పు ఇప్పుడు మీరు చేయబోతున్నారు, చూడబోతున్నారు. చూడండి టమాటాలు, తర్వాత వచ్చి దోసకాయ అండి. టమాటా పప్పుకి ఏంటంటే కొన్ని తాలూకు దోసకాయలు వేస్తారు, అదే బంగాళాదుంప వేసారనుకోండి గట్టిపడవుద్ది, అదే దోసకాయలు వేసారనుకోండి ఏమవుద్దంటే చక్కగా ఏంటంటే రైస్ తోటి బాగా కలిసిపోద్దండి. ఆ కలిసిపోవడం వల్ల ఏమవుద్ది అంటే కనుక మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆ గ్రేవీ టైప్ లాగా వస్తుంది కదా దానివల్ల అనమాట. ఆ దోసకాయలు ఉండి వేస్తారు కాబట్టి ఎక్కువ మెస్లో ఏంటంటే అలా వేస్తారు కాబట్టి మనకు ఆ మెస్లో ఏంటంటే అంత రుచి వస్తుంది. సో దీన్ని కుక్కర్లో చూపిస్తానంటే మీరు చాలా ఫాస్ట్గా చేసేయచ్చండి. ఎంత ఫాస్ట్గా అంటే టకటక చేసేయచ్చు, ఈ తరుక్కోవటమే లేట్ అండి. టమోటాలు, ఆనియన్స్, తర్వాత వచ్చి ఒక దోసకాయ ఆ కప్పులో చూపిస్తున్నాను కదా, తర్వాత వచ్చి పచ్చిమిర్చి అండి, తర్వాత కొత్తిమీర, తర్వాత వచ్చేటప్పటికి వెల్లుల్లిపాయ అండి, తర్వాత కందిపప్పు వచ్చేసి ఒక 250 grams కందిపప్పు అండి. చూడండి కుక్కర్లో అని చెప్పాయి కదా, ఫస్ట్ ఏంటంటే ఆ కందిపప్పు బాగా వాష్ చేసుకున్న 250 grams కందిపప్పు వేసేద్దామండి. ఇది రెండు పూటలకు వస్తుందండి. చక్కగా మీరు ఒక పూట చేసుకుంటే, ఉదయం పూట చేస్తున్నారనుకోండి సాయంత్రం పూట కూడా చక్కగా ఏంటంటే ఫస్ట్ మధ్యాహ్నం పూట రైస్లో తిన్నా, సాయంత్రం పూట చపాతీలో తినేసేయచ్చు అనమాట. అంత బాగుంటుందండి. తర్వాత పచ్చిమిర్చి చూసారు కదా, అలా చిన్నగా కట్ చేసుకున్నాను కదా, మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత టమోటాలు, తర్వాత దోసకాయలు కూడా వేసేయండి, తర్వాత చింతపండు, తర్వాత కొద్దిగా ఆనియన్స్ అండి, తర్వాత వెల్లుల్లిపాయలు. సో చూడండి స్పైసీ చూపించలేదు కదా, అందుకే చూపిస్తున్నాను. తర్వాత వచ్చేటప్పుడు జీలకర్ర అండి, తర్వాత కొద్దిగా పసుపు, నెక్స్ట్ కారం. సో మూత పెట్టి, సో తర్వాత ఏం చేద్దాము, వాటర్ అండి. చూడండి వాటర్ ఎంత వస్తున్నాడు చూడండి, 250 grams నేను ఎంత వాటర్ పోస్తున్నానో చూడండి. కావాలంటే మళ్ళీ తాలింపు వేసేటప్పుడు మళ్ళీ మనం కలుపుకోవచ్చు అండి. మరి ఎన్ని విజిల్స్ రావాలి, 3 విజిల్స్ రావాలండి. ఓకేనా, పెట్టేద్దాం పదండి పొయ్యి మీద. ఎలా వచ్చింది పప్పు, మెస్లోలాగా ఉంది కదా పప్పు. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. అలా వాటర్ యాడ్ చేసేటప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా లైట్గా ఉప్పు కూడా యాడ్ చేయండి. అలాగే సేమ్ టైం ఏంటంటే ఆ పక్కనే ఏంటంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి, తర్వాత ఆయిల్ అండి కొద్దిగా. సో చూడండి పప్పు ఎలాగ పొగలు కక్కుతుందో చక్కగా. దాంట్లోనే కొద్దిగా తాలింపు గింజలు. పోపు పడాలండి, పోపు అనేది చాలా పర్ఫెక్ట్. పోపు లేకుండా ఎవరికి భోజనం పెట్టకూడదు, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అసలు హస్బెండ్కి పోపు వేయకుండా అన్నం పెట్టకూడదు. వివరాలు అడగండి. నేను చెప్పాననుకోండి ఎక్కువగా వివరాలు, మీరు వంటలో ఎన్ని చెప్తున్నారంటారు. సో కరివేపాకు, తర్వాత వెల్లుల్లి. వెల్లుల్లి చూడండి మీ ఆప్షనల్. తర్వాత ఆనియన్స్, తర్వాత దాంట్లోనే ఎండుమిర్చి అండి, ఇప్పుడు కొద్దిగా ఇంగువ, ఇప్పుడు ఆ పప్పుని దాంట్లో వేసేసుకుందాం. చూడండి చక్కగా అలాగా పోపు పెట్టేస్తున్నాం కదా. ఇప్పుడు పైన కొత్తిమీర్చలు వేసేయండి. ఎలా ఉంది చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, చక్కగా వచ్చింది. ఎంతమందికి వస్తుంది చూడండి, 250 grams కందిపప్పుతోటి కొద్దిగా టమాటా కొద్ది దోసకాయతోటి రెండు పూటలకి సరిపోద్దండి. మధ్యాహ్నం పూట చెప్పాను కదా రైస్లో తిన్నా, రాత్రిపూట ఏ చపాతీ రోట్లోకి తిన్నారనుకోండి రెండు పూటలకి సరిపోద్ది టేస్ట్గా కమ్మగా. మరి ఇలాంటి రెసిపీ మీకు ఇచ్చినందుకు, మేము అడిగేది ఏంటి అంటే ఒక లైక్ ఇవ్వండి, తర్వాత చేసి నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే మీరు ఎంత రుచికరమైన పప్పుని మీ వాళ్ళ ఎవరికైనా కొద్దిగా పంపించండి, మంచి ఫీలింగ్ కదా అది. కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.